రాయదుర్గంలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్పాకాల ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాజ్పాకాల ఇంట్లోకి వెళ్లకుండా ఎక్సైజ్ అధికారులు పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కార్యకర్తల నినాదాలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రాయదుర్గంలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్పాకాల ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాజ్పాకాల ఇంట్లోకి వెళ్లకుండా ఎక్సైజ్ అధికారులు పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కార్యకర్తల నినాదాలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రాయదుర్గంలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్పాకాల ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాజ్పాకాల ఇంట్లోకి వెళ్లకుండా ఎక్సైజ్ అధికారులు పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కార్యకర్తల నినాదాలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ ఎఫ్ఐఆర్ లో సంచలనాలు బయటపడుతున్నాయి. పక్క ఇన్ఫర్మేషన్ తోనే రాత్రి జన్వాడ్ ఫామ్ హౌస్ లో సోదాలు చేశామని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు. కొత్త ఇంట్లో పార్టీ ఉందని రాజ్పాకాల ఆహ్వానించినట్లు తెలిపారు. పార్టీలో 38 మంది పాల్గొనగా వారిలో 16 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఫామ్ హౌస్ సోదాల్లో 3 అల్యూమినియం బ్రీఫ్ కేసులు సీజ్ చేశామని పేర్కొన్నారు. తన దగ్గరున్న కొకైన్ వాడుకోమని రాజ్పాకాల తనకు ఇచ్చాడని విచారణలో విజయ్ తెలిపినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు.
Rai Durgam Loni KTR Bombardi Raj Pakala Inti Daggara Udriktata Nelakonde. Raj Pakala Intiloki Vellakunda Excise Adhikarulu Police Lanu BRS Trainulu Addukunnayi. Karyakartala Ninadalato Akkada Udriktata Nelakonde. Deentho BRS Netalanu Adupuloki Teesukuntunnaru Policelu. Farmhouse low drugs party FIR low sanchalanalu bayatapadutunnayi. Pakka information tone ratri Jenwada farmhouse low sodalu chesamani FIR low perkonnaru police low. Kotta intlo party undani Raj Pakala ahvaninchinattu teliparu. Party low 38 mandi palgunaga varilo 16 mandi mahilalu 22 mandi purushulu unnarani FIR low perkonnaru. Farmhouse sodalo 3 aluminium briefcase lu seize chesamani perkonnaru. Tana daggara unna cocaine vadukomani Raj Pakala tanaku icchadani vicharanalo Vijay telipinattu FIR low perkonnaru police low. మరింత సమాచారం ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ ధన్వాడ ఫార్మ్ హౌస్ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు పేర్కొన్నారు అప్డేట్స్ ఏంటి అపర్ణ ఈ జన్వాడలోని ఈ ఫార్మ్ హౌస్ లో జరిగినటువంటి రేవ్ పార్టీ వ్యవహారంలో చాలా వరకు పోలీసులు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి రాజ్ పాకాల అదే విధంగా ఫ్యూజన్ ఎక్స్ సీఓ అయినటువంటి విజయ్ మధూరి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క కన్ఫెషన్ రిపోర్ట్లో వాళ్ళు సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించారు ఇందులో చూసినట్టయితే రాజ్ పాకాలతోటి అదే విధంగా మధూరి విజయ్ ఈ ఫ్యూజన్ ఎక్స్ సీఓకు గత 5 సంవత్సరాల నుంచి కూడా పరిచయం కొనసాగుతుంది ఏదైతే రాజ్ పాకాల ఉన్నారో తన ఫార్మ్ హౌజ్లో దీవాళికి సంబంధించినటువంటి ఫెస్టివ్ జరుపుకుందాము తమ వద్ద ఒక కొకైన్ ఉంది డ్రగ్స్ ఉంది అంటూ కూడా ఆయనకు సమాచారం ఇవ్వడంతోటే తాను విజయ్ మధూర్ అయినటువంటి ఫ్యూజన్ ఎక్స్ సీఓ ఆ పార్టీకి వెళ్ళినట్లుగాను తన కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసుల ముందు సంచలనమైనటువంటి విషయాలు వెల్లడించారు ఈ క్రమంలోనే ఏదైతే విజయ్ మధూరి ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ఇంకా ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కోసము పాకాల నివాసం ఉంటున్నటువంటి ఈ ఓరియన్ సంబంధించినటువంటి విల్లాసులో పెద్ద ఎత్తున పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు ఈ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగినప్పటికీ కూడా చాలా వరకు ఓ వైపున కన్ఫెషన్ రిపోర్ట్లో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి ఏదైతే ఈ జన్వాడ ఫార్మ్ హౌజ్లో పాకాల రాజ్ సంబంధించినటువంటి ఫార్మ్ హౌజ్లో 10:30కు ఒక డయల్ 100 ద్వారా తమకు కాల్ వచ్చింది ఈ కాల్ వచ్చినటువంటి క్రమంలోనే తాము రైడ్ చేశామంటూ శంకర్పల్లి అదేవిధంగా సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు పలు సంచలనమైనటువంటి విషయాలను పొందుపరచడం జరిగింది మొత్తానికి ఇలాంటి విషయాలు వెలుగు చూస్తున్నటువంటి క్రమంలోనే రాజ్ పాకాలను ప్రశ్నించేందుకుగాను ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచి ఆ తర్వాత వాళ్లను కస్టడీ తీసుకొని విచారిస్తామని ఇప్పటికే పోలీసులు వెల్లడిస్తున్నారు మరోవైపున చూస్తున్న మనము ఇప్పుడు రాజ్ పాకాల నివాసం ఉంటున్నటువంటి ఓరియన్ విల్లాస్ దగ్గర చాలా వరకు టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది ఓ వైపున అరెస్ట్ల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాకాల ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితుల నడుమ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు ఇప్పటికే కురుట్ల ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుంట్ల సంజయ్తో పాటుగాను అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి బాలకసుమను అదేవిధంగా కుత్బులాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి వివేకానంద గౌడ్లను వాళ్ళంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తానికి ఇలాంటి అంటే ఓ వైపున ఇన్వెస్టిగేషన్ సోదాలు
కొనసాగుతున్నటువంటి క్రమంలోనే బీఆర్ఎస్ నేతలంతా పెద్ద ఎత్తున ఈ స్పాట్కు చేరుకొని పోలీసుల విధులకు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ పోలీసుల విధులకు ఆటంకం కలుగుతున్నారనే క్రమంలోనే పెద్ద ఎత్తున అరెస్టుల ప్రారంభం కొనసాగుతూ ఉంది. ఇక ఈ ఓవైపున చూసినట్టయితే కన్ఫెషన్ రిపోర్ట్లో అంటే ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా పలు ఆసక్తికరమైనటువంటి అంశాలే బయటపడ్డాయి. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఫామ్ హౌజ్లో చాలా వరకు ఇందులో 16 మంది పురుషులున్నారు, 12 మంది మహిళలు ఉన్నారు. ఈ పార్టీ జరిగినటువంటి క్రమంలోనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి క్రమంలోనే కొంతమంది విఐపీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇందులో మహిళలు కూడా ఉన్నారని పోలీసులు వారి వాంగ్మూలాలను కానీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను పొందుపరిచేటువంటి క్రమంలో వాళ్ళు కొంతమంది మహిళలు వాళ్ళ స్టేట్మెంట్ను ఇవ్వడానికి అదేవిధంగా పోలీసుల దర్యాప్తుకు మాత్రం వాళ్ళు కొంత సహకరించలేదని తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ 16 మంది పురుషులు కావచ్చు, అదేవిధంగా 12 మంది మహిళలలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అందులో విఐపీకి సంబంధించినటువంటి పేర్లు కొంతవరకు గోప్యంగా ఉంచారనే వాదనలు ఓవైపున వెల్లువెత్తుతున్నటువంటి క్రమంలోనే ఇక పోలీసులు వారి యొక్క కన్ఫెషన్ను కానీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేసేటువంటి క్రమంలో కొంతమంది మహిళలు మాత్రము పోలీసుల దర్యాప్తుకు మాత్రము సహకరించలేదని ఇటు పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున ఇప్పటికే రాజ్ పాకాలతో పాటుగాను అదేవిధంగా మధురి విజయ్ ఇచ్చిన స్టేట్మెంటు తర్వాత ఇంకా వాళ్ళను కస్టడీకి తీసుకొని విచారించినట్లయితే ఈ రేవ్ పార్టీ అంటే జన్వాడ ఫామ్ హౌజ్లో జరిగినటువంటి రేవ్ పార్టీలో ఈ డ్రగ్ కన్జ్యూమ్ కానీ అదేవిధంగా ఆల్కహాల్ సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలలో ఇంకా లోతైన దర్యాప్తులలో ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయి. ఇప్పటికే ఓవైపున పాకాల రాజ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో దివాళీ పండుగకు అదేవిధంగా తన ఫామ్ హౌజ్లోనే ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయొచ్చని తనను ఆహ్వానించాడని ఓవైపున ఫ్యూజన్ఎక్స్ సీఈఓ అయినటువంటి మధురి విజయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా పలు సంచలనాలకు దారితీస్తుంది. ఇలాంటి క్రమంలోనే మరి ఇక మధురి విజయ్ను కానీ ఇక పాకాల రాజ్ని పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తే తీగలాగితే డొంక కదిలినట్టుగా మరికొంతమంది పేర్లు కానీ అదేవిధంగా ఈ ఫారిన్ లిక్కర్ సంబంధించినటువంటి వాటిని దిగుమతి కానీ ఈ ఎక్సైజ్ వయలేషన్ ఏ విధంగా కొనసాగించారు, ఈ 37 రకాల ఏదైతే లిక్కర్ ఉందో వాటిని ఏ విధంగా తీసుకొచ్చారు అనే విషయాలపైన కూడా ఇప్పటికే పోలీసులు కేసు కట్టారు. మరోవైపున మధురి విజయ్ని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక అతన్ని కస్టడీ తీసుకొని అంటే ఓవైపున రాజేంద్ర నగర్ మెజిస్ట్రేట్ ముందు ఈ నిందితులను ప్రవేశపెట్టి ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్కు కస్టడీకి తీసుకొని సైబరాబాద్ పోలీసులు విచారించినట్లయితే ఇంకా పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు అదేవిధంగా ఇందులో కొంత పొలిటికల్ సంబంధించిన టచ్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయటపడే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఓ అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇక రాజ్పాకాల ఇంట్లో గత గంటకు పైగా కూడా సోదాలు కొనసాగిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. ఓవైపున ఎక్సైజ్ అధికారులతో పాటుగాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా మరోవైపున ఈ స్పెషల్ ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టీమ్ బృందం కూడా ఇప్పటికే 3 రకాల పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు ఎస్ఓటి టాస్క్ ఫోర్సు ఎక్సైజ్ డిపార్ట్మెంటు మొత్తం సంయుక్తంగా కూడా ఈ రాజ్ పాకాల నివాసం ఉంటున్నటువంటి ఓరియన్ విల్లా నెంబర్ 40లో మొత్తానికి సోదాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవైపున ఈ సోదాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు వాటి పార్టీ కార్యకర్తలు శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా రాజ్పాకాల ఇంటికి అదేవిధంగా రాజ్పాకాల ఇంటి పక్కనే ఉన్నటువంటి కేటీఆర్ ఈ ఓరియన్ విల్లా అంటే రాజ్పాకాల ఇంటి పక్కనే ఆయన కూడా నివాసం ఉంటున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకోవడంతో ఓవైపున పోలీసులు ఎక్కడికక్కడ వీళ్లను నిలువరిస్తూ అరెస్టులు కొనసాగిస్తున్నారు. మొత్తానికి చూసినట్టయితే గంటకు పైగా కూడా ఇప్పుడు రాజ్పాకాల ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఫామ్ హౌజ్లో దొరికినటువంటి ఎవిడెన్సు, ప్రైమరీకి సంబంధించినటువంటి రిపోర్టు, అదేవిధంగా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పటికే రాజ్పాకాల అదేవిధంగా
Vijay Madhuri ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వా పార్టీకి సంబంధించిన వ్యవహారము దివాలి పార్టీ అని చెప్పి తనకు డ్రగ్స్ కన్జ్యూమ్ అందించాడు డ్రగ్ ఇచ్చాడు కాబట్టి తాను కన్జ్యూమ్ చేశానని ఇటు విజయ మధూరి చెప్పడము మొత్తం ఇందులో చాలా వరకు 35 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు ఇంకా వారికి సంబంధించినటువంటి ఇప్పటికే పలు పేర్లను నమోదు చేశారు కాబట్టి ఇంకా మహిళలు కూడా ఇందులో విఐపి పర్సన్స్ ఉన్నారు ఇంకా ఇందులో పురుషులు ఉన్నారు కాబట్టి మెన్కి సంబంధించినటువంటి 16 మందిని కూడా విచారించేందుకు గాను ప్రైమరీగా వాళ్ళ యొక్క ఫోన్లు వాళ్ళ యొక్క నివాసము స్థలం సంబంధించి ఆధారాలను బయటపెట్టారు ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేసి ఉంచారు ఇక నిందితులు ఇచ్చే సమాచారం ఆధారంగా కూడా ఇంకా ఈ కేసు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే మరి రాజ్ పాకాలను కస్టడీలో చాలా వరకు ఎలాంటి అంశాలు వెల్లడిస్తాడు మరోవైపున చూసినట్లయితే ఇక విజయ మధూరి సీఓ ఇప్పటికే తను రాజ్ పాకాల ఆహ్వానం మేరకు మాత్రమే డ్రగ్ కన్జ్యూమ్ చేసేందుకు గాను వెళ్ళాను తనకు రాజ్ పాకాల 5 సంవత్సరాల నుంచి కూడా తనకు పరిచయం ఉందంటూ కూడా పోలీసుల ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో ఆ స్టేట్మెంట్లో నేరాన్ని అంగీకరించడం జరిగింది మొత్తం మీద వాళ్ళ యొక్క నేరాంగీకరాన్ని రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఇక కస్టడీ తీసుకుని విచారించే అవకాశం ఉంది.